వెల్కమ్ టు బీసీఎన్. అక్కినేని నాగచైతన్య కెరీర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. లవ్ స్టోరీ, బంగారాజు చిత్రాలతో చైతు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత ఏడాది నాగచైతన్య సమంత విభేదాల కారణంగా వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ప్రేమించుకొని వివాహం చేసుకున్న ఈ జంట మూడేళ్ల పాటు అన్యోన్యంగా జీవించారు. ఆ తర్వాత ఊహించని విధంగా వచ్చిన విభేదాల వల్ల విడిపోయారు. దీనితో ఇది అభిమానులకు జీర్ణించుకోలేని షాక్గా మారింది. ఏమైనా ఆ చేదు జ్ఞాపకాల్ని పక్కన పెట్టి ఇద్దరూ తమ వర్క్లో బిజీగా మారారు. ఇదిలా ఉండగా నాగచైతన్య గురించి ప్రస్తుతం షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. నాగచైతన్య త్వరలో రెండవ వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిపై అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికార సమాచారం లేదు. జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగచైతన్య రెండవ వివాహానికి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. దీనితో నాగార్జున చైతుకి సరైన జోడీని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చైతు సెకండ్ మ్యారేజ్ రూమర్స్ రకరకాలుగా వినిపిస్తున్నాయి. గతంలో నాగచైతన్య ఇష్టం మేరకు నాగార్జున అతనికి వివాహం చేశారు. కానీ ఈసారి డెసిషన్ నాగార్జున చేతుల్లోకి వెళ్ళిందట. కానీ పూర్తిగా కాదు. నాగచైతన్య ఇష్టాయిష్టాలు తెలుసుకొని అతనికి సరైన జోడిని వెతికే బాధ్యతని నాగార్జున తీసుకున్నారట. ఈసారి మాత్రం నాగచైతన్య నటిని వివాహం చేసుకోవడం లేదని, చిత్ర పరిశ్రమతో సంబంధం లేని అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మరో రూమర్ కూడా వైరల్గా మారింది. చైతు మజిలీ నటి దివ్యాంశ కౌశిక్తో రిలేషన్లో ఉన్నట్లు, ఆమెను వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు ఒక రూమర్ ప్రచారం జరుగుతుంది. అయితే నాగచైతన్య సెకండ్ మ్యారేజ్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏం జరగబోతుందో వేచి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.